హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో వెన్నతో జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ బెల్లం తీసుకొని దానిలో ఒక 4 కప్పులు బియ్యపిండి వేద్దాం. ఇది జల్లించిన పిండి, తడి బియ్యపిండి కాకుండా పొడి బియ్యపిండి తీసుకున్నాను నేను, కిరాణా షాప్లో దొరికేది. ఇప్పుడు దీనిలో 1-2 కప్పులు శనగపిండి వేసుకొని జల్లించుకుందాం. బియ్యపిండి ఆల్రెడీ జల్లించిందే కాబట్టి ఇప్పుడు శనగపిండిని కూడా జల్లించుకొని దానిలో కొద్దిగా కారం కూడా వేసి జల్లిద్దాం. ఇలా దీనిలో కొద్దిగా వాము, రుచికి తగినంత ఉప్పు, 1-2 టేబుల్ స్పూన్లు వెన్న. మీ ఇంట్లో వెన్న లేకపోతే ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, కానీ వెన్నతో చేసిన ఈ జంతికలు చాలా బాగుంటాయి. ఇలా బాగా కలిసి పిండి కలుపుకుందాం. వీటిని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జంతికలు వేయడానికి అనువుగా పిండి కలుపుకుందాం. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత నూనె వేడి చేసుకుందాం. ఇది ఎప్పటిదో జంతికలు గొట్టం. దీన్ని తీసుకొని దీనిలో మనం ముందుగా కలిపిన కొద్దిగా పిండి పెట్టి ఉన్న ఆయిల్లో జంతికల్లో ఉతుకుందాం. ఇలా నూనె ఇలా నురుగులా వస్తుంది కాబట్టి నూనె మొత్తం ఇలా మామూలుగా అయ్యేంత వరకు వేయించుకొని రెండో వైపు కూడా తిప్పి ఇలా వేగిన ఈ జంతికల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేయండి. మా వంటగదిలో ఎంత సింపుల్గాను ఎంత రుచిగా ఉండే వెన్నతో జంతికలు వెన్న మురుకులు రెడీ. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మా వంటగదిలో వెన్నతో మురుకులు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.